తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. పగటి వేళల్లో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. భానుడి సెగల తాకిడికి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు. దీంతో పగటి వేళల్లో రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు జనం లేక వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఎండ తాకిడికి జనం బయటికి రాకపోవడంతో అమ్మకాలు లేక చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో తప్పితే తప్ప జనం బయటకు రావటం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచే ఎండలు మండిపోవడం ఆరంభమైంది. ఏప్రిల్ ద్వితీయార్ధంలోనే నిజామాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా లక్కాపూర్లో 44.4, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 44.3, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కలపల్లిలో 44.1, రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్లో 43.9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 43.8, ఆదిలాబాద్ జిల్లా జయనాథ్లో 43.3, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 43.2, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరిలో 43.0, నల్గొండ జిల్లా కట్టంగూరులో 42.8, వనపర్తి జిల్లా కేతిపల్లిలో 42.8 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఉత్తరాది నుంచి వీచే గాలులు మరియు ద్రోణి ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం వల్ల, ఉత్తరాది నుంచి వచ్చే పొడిగాలుల యొక్క ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని చాలా చోట్ల మనకి 41 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, అలాగే ఆసిఫాబాద్ మరియు పెద్దపల్లి ఈ జిల్లాలతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే నల్గొండ, అలాగే మహబూబ్ నగర్ దక్షిణ జిల్లాలైన 40 డిగ్రీల కంటే అత్యధికంగా నమోదవుతున్నాయి. అత్యధికంగా 42 డిగ్రీలు మనకి ఆదిలాబాద్, నిజామాబాద్ లోని నమోదవడం అయితే జరిగింది. అలాగే మధ్య తెలంగాణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే 38 సగటున నమోదవుతూ ఉన్నాయి. అలాగే వచ్చే రోజు అంటే వచ్చే 24 గంటల్లో కూడా ఇదే విధంగా నమోదవుతూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని 42 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే తర్వాత నుంచి మళ్ళీ ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఈ ఏప్రిల్ మాసం మొత్తం వరకు చూసుకున్నట్లయితే మనకి ఉష్ణోగ్రతల్లోని పెరుగుదల కనిపిస్తూ ఉంది. 2015 సంవత్సరం తర్వాత ఏప్రిల్ మాసంలో అత్యధికంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2015 ఏప్రిల్లో అత్యధికంగా 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ఖమ్మం జిల్లాలో నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత ఆ స్థాయిలో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. రానున్న రోజుల్లో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. 44 నుంచి 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత ఈసారి అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో కూడా 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ మాసంలో 44 నుంచి 45, మే నెలలో 45 కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో కేవలం మనుషులే కాకుండా పక్షులు, జంతువులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. పగటి వేళల్లో జనం బయటకు రాకపోవడంతో ఆర్టీసీ బస్సులు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 5 ఏళ్ల నుంచి పోల్చుకున్నట్టయితే మనకి 2015లో అత్యధికంగా 47.6 డిగ్రీలు మనకి ఖమ్మంలో అత్యధికంగా నమోదవడం అయితే జరిగింది. అలాగే మనకి 2015లోనే మనకి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాదాపుగా మెదక్ మరియు నల్గొండ జిల్లాల్లో నమోదవడం అయితే జరిగింది. ఇవి గత మొత్తం ఆల్ టైమ్ ఓవరాల్ హైయెస్ట్ టెంపరేచర్స్ మాక్సిమం టెంపరేచర్స్ ఓవర్ తెలంగాణ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో. సాధారణంగానే నమోదవుతూ కొద్దిగా పెరుగుదల కనిపిస్తుంది. అంటే ఆల్ టైం హైయెస్ట్ రాకపోవచ్చు, కానీ 41 నుంచి 44 డిగ్రీల మధ్యలోని మనకి వచ్చే వారంలో కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తరాది నుంచి వీస్తున్న వేడిగాలుల వల్ల తెలంగాణలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలపైన అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగడం, తగ్గడం జరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గాలిలో గ్రీన్ హౌస్ వాయువులు
పెరగడంతో కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. అయితే ఉష్ణోగ్రతలు పెరగడానికి కాలుష్యం కూడా ఒక కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటికేడు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, ఈ ఏడాది ఒక్కసారిగా 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రజలు హెచ్చరికలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈసారి టెంపరేచర్ వేరియేషన్ మనకి సడన్ గా ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్ లో 4-5 డిగ్రీస్ టెంపరేచర్ పెరగడం చూసాం. 35 నుంచి 40 దాకా రావడం చూసాం. అంటే 4-5 డిగ్రీల టెంపరేచర్ 4-5 రోజుల్లో పెరగడం అనేది సహజమైన విషయం కాదు, అసహజమైన విషయమే. ఒక్కొక్క డిగ్రీగా టెంపరేచర్ పెరగడం అనేది మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. అయితే ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు, శీతోష్ణ స్థితిలో మార్పులు అనే కాంటెక్స్ట్ లో ఈ సడన్ టెంపరేచర్ పెరగడం, సడన్ టెంపరేచర్ తగ్గడం మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. అయితే ఎప్పుడైనా టెంపరేచర్ 4-5 డిగ్రీలు సడన్ గా 1-2 రోజులు 3-4 రోజుల్లో పెరిగితే అప్పుడు ఎండదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎండదెబ్బ తగిలే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బాడీ తట్టుకోలేదు ఆ టెంపరేచర్ వేరియేషన్, అంత ఫాస్ట్ టెంపరేచర్ వేరియేషన్ తట్టుకోలేదు. సో ఇది ఈ టెంపరేచర్ ఇట్లాగే 40 డిగ్రీల దగ్గరే మనకి ఏప్రిల్ మొత్తం సస్టైన్ అవుతుందా అంటే చెప్పలేము. జనరల్ గా ఏమవుతుందంటే ఇట్లా టెంపరేచర్ 40కి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ 1-2 పెద్ద వర్షాలు వచ్చి తగ్గిపోతుంది, తగ్గిపోయి మళ్ళీ 34-35కి వెళ్ళి మళ్ళీ 38 దాకా వెళ్ళి మళ్ళీ 40 దాకా వెళ్తుంది. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్నపిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పర్యావరణవేత్తలు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో బయట తిరగకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలపై ఈ ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని, వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉందని వారు అంటున్నారు. వీటితో పాటు చర్మ వ్యాధులు తలెత్తే అవకాశం కూడా ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే బయటకు వెళ్లకూడదని, వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గొడుగుతో పాటు గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వెంట తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. 2 ఏళ్లలోపు పిల్లలు డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండేందుకు తల్లిపాలు ఎక్కువ సార్లు ఇవ్వాలని హితవు పలుకుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు జీన్స్, డార్క్ వస్త్రాలు కాకుండా తెల్లనివి ధరించాలని సూచిస్తున్నారు. వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు చెట్ల నీడలో సేద తీరాలని చెబుతున్నారు. మనం బారిన పడే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోవాల్సినవి అంటే ఎండలో వెళ్ళేటప్పుడు గొడుగు పెట్టుకెళ్ళడము, నెత్తి మీద టోపీ పెట్టుకుని వెళ్ళడము, ఎండ టైంలో బయట తిరగకపోవడం, వీలైనంత వరకు ఆ టైంలో తిరగడం తగ్గించడం, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేకపోతే కొంచెం ఎండ తగ్గిన తర్వాత బయటకు వెళ్ళడం, ఇట్లాంటివి చేయాలి. దాంతోపాటు మజ్జిగ వేడి, బయటికి వెళ్ళేటప్పుడు ఆ వేడిని తట్టుకోవడానికి కోసమని నీళ్లు తాగడం, మాటిమాటికి డిహైడ్రేట్ అయిపోతుంటుంది కాబట్టి చెమటల రూపంలో నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, శరీరంలో ఉండే లవణాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ORS కానీ, ఉప్పు, చక్కెర, చెంచాడు ఉప్పు, చిటికెడు ఉప్పు, చెంచాడు చక్కెర, 2 చెంచాల చక్కెర వేసుకుని తాగడం, ఇట్లాంటివి అంటే ORS మనం దగ్గర పెట్టుకోవడం. ఎస్పెషలీ బయట ఎండలో తిరిగే వాళ్ళు ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ, మజ్జిగ తాగుతూ, కొంచెం డిపెండింగ్ అపాన్ వాళ్ళ బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ ని బట్టి వాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో అధిక ఎండ తీవ్రతకు టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. వేసవిలో జ్వరం వచ్చినట్లయితే సొంత వైద్యంతో నిర్లక్ష్యం చేయకుండా ఉండటంతో పాటు తలనొప్పి, నీరసం ఎక్కువైతే వైద్యుడిని సంప్రదించాలి. అపరిశుభ్ర ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. వేసవిలో కామర్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కామర్లు వస్తే కాలేయ సమస్యలు తలెత్తుతాయి. వేసవి వచ్చిందంటే కరోనా, రైనో, పారా ఇన్ఫ్లుయెంజా వంటి వైరస్లు ప్రమాదకరంగా మారతాయి. ఇవి చలికాలంలో వచ్చే వైరస్ల కంటే ప్రమాదకరం. వేసవిలో పిల్లలకు రోటా వైరస్ సోకే ప్రమాదం ఉంది. అధిక జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. వేసవిలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకూడదు. బయట దుకాణాల్లో తయారు చేసే పండ్ల రసాల్లో ఏ నీరు వాడతారో చెప్పలేం, కాబట్టి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. టెంపరేచర్ సడన్ గా పెరగడం అనేది మనం గ్లోబల్ ఫినామిన, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ సడన్ టెంపరేచర్ పెరగడం, సడన్ టెంపరేచర్ తగ్గడం అనేది క్లైమేట్ చేంజ్ కాంటెక్స్ట్ లో, శీతోష్ణ స్థితి కాంటెక్స్ట్ లో, మార్పుల్లో కాంటెక్స్ట్ లో మనం ప్రపంచ వ్యాప్తంగా కార్బన వాయువులు పెరగడం తోటి, కార్బన్ ఎస్పెషలీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడం తోటి, హరిత గృహ వాయువులు, కార్బన వాయువులు అంటారు, వీటితోటి మనకి భూగోళం మొత్తం కూడా ట్రాప్ అయి ఉంది కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ తోటి. ఈ టెంపరేచర్ సడన్ గా పెరగడం కానీ, సడన్ గా తగ్గడం కానీ మనం ఈ క్లైమేట్ చేంజ్ లో పార్ట్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. ఎండలు అనేది చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మేలో ఇంకా చాలా తట్టుకోవడం చాలా కష్టం. మాకే ఇంత ఇబ్బందిగా ఉంది, చిన్నపిల్లలు, వాళ్ళ పరిస్థితులు చెప్పుకోలేము. ఎన్ని వాటర్సు, కూల్ డ్రింక్స్ అలాంటివి ఎన్ని తాగినా కానీ చాలా ఇబ్బందిగా ఉంది.
ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం. బయటికి వచ్చినా గానీ ఇదే పరిస్థితి, బయట ఇదే పరిస్థితి, ఇంట్లో ఇదే పరిస్థితి. పెరుగుతున్న ఎండలతో అనేక విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకుంటున్నాయి. కార్గిల్లో మంచు కరిగిపోతోంది. ఎండలు ఇంతలా పెరగడానికి కారణం గ్లోబల్ వార్మింగ్, యాంటీసైక్లోన్ ఎఫెక్ట్, ఎల్నినో, లానినా ప్రభావాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈసారి ఎండల తీవ్రత రానున్న జూన్ జూలై వరకు ఓ మోస్తారుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.